చేసుకుందామండి ప్రేమ నమ్మకం కలిగిన పరలోకం ఉందన్న మా కన్న తండ్రి దయగల మా గొప్పదేవ ఈరోజు కూడా ఈ రీతిగా మీ పాద సన్నిధానంలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు మీ పరిశుద్ధమైన వాకులు ధ్యానించుకున్నట్టు సిద్ధపడుతుంటుండగా మీదాస్తున్నాయి నన్ను కృపలో జ్ఞాపకం చేసుకునే తండ్రి పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి మీ సహాయం లేకపోతే నాయన నేనేమి మాట్లాడలేను తండ్రి మీ సహాయం నుంచి తండ్రి మీ పిల్లలకు అవసరమైన మాటలు నా ద్వారా వినిపించమండి దేవునైనా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ పిల్లల జీవితాల్లోనైనా ఆత్మీయ మేలులు అనుకరించి తండ్రి మీ కొరకు ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుని గలిగే స్థితిని మాకు ప్రసాదించమని మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి ఐ ప్రభునందు ప్రియమైన దేవుని అంటారా ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో మనం చేరుట్టుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి తరుణాన్ని బట్టి పరలోకమందున్నటువంటి తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ చేరి వచ్చినటువంటి దేవుని పిల్లని మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు తెలియపరచుకుంటున్నాను దేవుని యొక్క గ్రంథాన్ని పరిశీలిస్తున్న మన జీవితాల్లో దేవుడు తన పిల్లలు జ్ఞానవంతులుగా కావాలని జ్ఞాన సంపుటి కలిగి తన పిల్లలు బ్రతకాలని దేవుని పిల్లలు అనగానే ఈ పంచభూతాలను ఏలేవారిగా ఉండాలని అనేక సందర్భాలు మన తన పిల్లలను ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని దేవుడు కోరుకుంటూ మనకు మన చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు రాయించి ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తుంటున్నటువంటి మన జీవితాల్లో ఒక పరిపూర్ణమైన స్థితిలోనికి మనం వెళ్ళాలి అంటే విజ్ఞానవంతులుగా మనం మారాలి అన్నది దేవుడి యొక్క ప్రణాళిక దేవుని వల్ల విజ్ఞానవంతులుగా మనం మారాలి అంటే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి సందర్భాలను దేనిని దేనికోసం రాశాడు ఏది ఎందుకోసం దేవుడు ముద్రించాడు అని లేఖనాలను మనం పరిశోధిస్తూ దానిలో ఉన్నటువంటి సారాన్ని మనం గుర్తిరిగి ఒక పరిపూర్ణ విషయంలోనికి దశలోనికి మన జ్ఞానాన్ని పెంచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఈరోజు కూడా ఆదికాలం నుంచి నేటి వరకు అంటే ఏసుక్రీస్తు ప్రారంభం నుంచి లేదు అంటే పంచభూతాల ప్రారంభం నుంచి నేడున్న స్థితిగతుల వరకు కొన్ని భాగాలుగా మనం విడగొట్టుతూ మాట్లాడడానికి మనం ప్రయత్నం చేద్దాం అందులో ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు పుట్టుక నుంచి మనం జాగ్రత్తగా ఆరంభిస్తే దేవుడు అనగానే పుట్టుక మరణాలు లేనివాడు అని ఆయనకు పుట్టుక లేదు మరణం లేదు ఆయన ఉన్నవాడు అని మనకు అర్థం కావాలి దేవుడు ఉన్నవాడు ఏసుక్రీస్తు గురించి మనం ఆలోచించినప్పుడు ఏసుక్రీస్తు అనగానే పుట్టుక కలిగినవాడు పుట్టుక కలిగినవాడు ఎప్పుడు పుట్టాడు మహనీయుడైన యేసుక్రీస్తు ఈ అనంతమైన విశ్వం ఎప్పుడు కలిగింది దీని వెనకాతలు అసలు ఏం జరిగిందని పూర్వపరాల్లోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు మన కళ్ళ ముందున్నటువంటి పంచభూతాలు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఇది ఆవిర్భవించింది ఇది కలుగజేయబడింది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము ఈ సృష్టి ప్రారంభమైందని శాస్త్రవేత్తలు మాట్లాడుకుంటున్నారు మనం కూడా పాఠ్య పుస్తకాలు చదువుకుంటూ వస్తుంటున్నాం కానీ ఏసుక్రీస్తు పుట్టుకను కూడా మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం మరియగారి గర్భం నుంచి ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు ఆయన పుట్టింది అప్పుడే అని సమాజం ఒకవైపు అనుకుంటున్న దాఖలాలు కూడా మన కళ్ళ ముందున్నాయి కానీ ఆయన పుట్టుక మరియ గర్భం ద్వారా భూమి మీద కలిగిన ఆ రోజు కలిగిందా లేదంటే అంత ముందున్నాడా యేసుక్రీస్తుని జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినని మనం జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ చంలో పూర్వకాలమందు దేవుడు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో దేవుని కార్యములలో ప్రథమమైన దానిగా యహోవానన్ను కలుగచేశను సృష్టి ఆరంభమున తన కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు పనిని ప్రారంభించినప్పుడు ప్రథమమైనది అనగానే మొట్టమొదట అని మనకు అర్థం కావాలి ప్రథమమైన దానిగా దేవుడు నన్ను కలుగజేశను దేవుడు నన్ను కలుగజేసి నాకు ఇందుకు వచ్చిన చూడండి అనాది కాలం మొదలుకొని మొదటి నుంచి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని భూమి ఉత్పత్తి అయిన కాలానికి ముందు నేను నియమించబడి తిని ప్రవాహ జలములు లేనప్పుడు నేళ్లతో నిండినటువంటి ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు మునుపు నేలమట్టిని రవ్వంతయు సృష్టించక మునుపు నేను పుట్టి తిని ఈ సందర్భం ఏసుక్రీస్తును కూర్చున్నటువంటి భాగము అని మనకు అర్థమైతే దేవుని వాళ్ళరా ఇదిగో ఆయన చెబుతున్న మాటల్లో నేలమట్టి కూడా సృష్టించబడక మునుపు నేను పుట్టి అంటే ఈ పంచభూతాలు కలగక మునిపే యేసుక్రీస్తు పుట్టుక జరిగింది అన్న సంగతి మనకు అర్థం కావాలి ఈ పంచభూతాలు మునిపే ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయ ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఆనందించుచుంటిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహా జలముల మీద ఇదిగో మండలము నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఒంటిని అంటున్నాడు ఇరవై ఏడవ వచనంలో జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఏసుక్రీస్తును ఈ సందర్భం అని మనకు అర్థమైతే పిల్లారా ఈ సందర్భంలో ఏసుక్రీస్తు ఆయన పుట్టుక ఎప్పుడు జరిగిందని మనం ఆలోచిస్తే రెండు వేల సంవత్సరాల క్రితం మరీ గర్భం ద్వారా కలిగింది ఆయన పుట్టుకని ఒకవేళ మనం అనుకుంటే పొరపాటు ఆ రోజు కాదు ఆయన పుట్టుక ఆయన ఈ పంచభూతములు కలక్క మునిపే ఆయన పుట్టుక జరిగిపోయింది ఎక్కడనగానే అది పరలోకములని మనకు అర్థం కావాలి నేలమట్టి రవ్వంతయు నిర్ణయం చేయక మునుపే ఈ సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని అనాది కాలము ఏమండి వీటంతటికి ప్రారంభం అంటే పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అవుతుంది ఈ సృష్టి కలుగ చేయబడిన ఒకవేళ మనకు అనిపిస్తే పుట్టుక కలిగిన వాడు ఏసుక్రీస్తు పుట్టాడని మనకు అర్థమైతే ఎప్పుడు పుట్టాడంటే పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడు ఇంకా చెప్పాలంటే నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై నేనుంటిని అంటే ఆలోచన పరలోకమందున్న దేవుడిది కానీ పని ప్రధాన శిల్పి అంటే ఓ శిల్పి రాయిని ఒక ఆకృతిగా మారుస్తాడన్నది ఎంత నిజమో ఈ పంచభూతాలను కలుగ చేసినవాడు వాడు మనిషికి నివాస యోగ్యంగా దీన్ని మలచినవాడు ప్రధాన శిల్పిగా ఏసుక్రీస్తు వారు ఉన్నట్టుగా మనకు అర్థం కావలి ఏసుక్రీస్తు వారు ఉన్నప్పుడు అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏసుక్రీస్తు పుట్టుక ఏసుక్రీస్తు పుట్టుక ఈ పంచభూతాల కంటే ముందే కలిగింది ముందే కలిగింది ఇంకా గట్టిగా మనకు అర్థం కావాలంటే వ్యవహాను స్వార్థం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము మొదటి మూడు వచనాలు మీరు జాగ్రత్తగా చూడగలుగుతారా ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగాను సమస్తమును ఆయన మూలముగా కలిగాను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు కలిగి ఉన్నది ఏది సూర్యుడా నక్షత్రాల ఈ అనంతమైన సృష్టి ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ పంచభూతాలలో ఏదైనా సరే ఏదైనా సరే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అంటే ఏసుక్రీస్తు లేకుండా ఈ ప్రపంచంలో ఏది కలగలేదు అన్న సంగతి మనకు అర్థం కావాలి దేవుని వలన ఈవెన్ దోతలైనా కావచ్చు అంటే పరలోకమందున్న కన్న తండ్రి కలుగ చేయబడినది ఏదైనా సరే కలుగ చేయబడిన జాగ్రత్తగా మనం ఆలోచించాలి కలుగ చేయబడింది ఏదైనా సరే ఆయన లేకుండా కలగలేదు ఏంటి కలుగ చేయబడింది అనగానే దేవుడు తప్ప ఈ అనంతమైనటువంటి సృష్టిలో అది పరలోకం కావచ్చు ఈ ముల్లోకాలలో ఏ లోకంలోనే మనం తీసుకున్నా దేవుడు తప్ప ప్రతిదీ కలుగ చేయబడింది ప్రతిదీ కలుగ చేయబడింది దేవదూతలు కూడా కలుగ చేయబడిన వారే అలాంటప్పుడు దేవుడు అనగానే ఉన్నవాడు ఆయన పుట్టుక మరణాలు లేనివాడు అంటే దేవుని తర్వాత వెంటనే సృష్టించబడినవాడు మహనీయుడని ఏసుక్రీస్తు అనుకుంటే ఏసుక్రీస్తు తర్వాతనే ఈ అనంతమైన సృష్టి కలిగింది దేవదతలు కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయన లేకుండా కలగలేదు అంతే అంటే తండ్రి అయిన దేవుడు మొట్టమొదట మొట్టమొదట యేసుక్రీస్తును కలుగ చేసుకున్నాడన్న సంగతి మనకు అర్థం కావాలి మొట్టమొదట ఏసుక్రీస్తును కలుగ చేసుకున్నాడు ఆయనను ఉపయోగించుకుంటూ ఆయన ద్వారాగా ఈ పంచభూతాలను లేదంటే సమస్తాన్ని దేవుడు సృష్టించుకున్నాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అంటున్నాడు పిల్లలు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో మనం జాగ్రత్తగా చూడగలిగితే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అంటే జ్యేష్ఠుడు అనగా పెద్దవాడు ముందున్నవాడు అండి ఈయన మా జ్యేష్ఠ కుమారుడు అండి ఒక తండ్రి చెప్తున్నాడు దాని అర్థం ఏంటి జ్యేష్ఠుడు అనగా మొట్టమొదటి వాడు అని దాని అర్థం ఇప్పుడు ఏసుక్రీస్తుని గురించి ఏమంటున్నంటే నా కుమారుడు ఇదిగో తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తమ కుమారులతో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించడు అంటే ఏసుక్రీస్తు జ్యేష్ఠుడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంటుంది పిల్లరా ఇది ఎందుకు చెప్పానంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్నది ఏదైనా సరే ఏదైనా సరే ఆయన లేకుండా కలిగలేదు అంటే దీనిని బట్టి ఈ పంచభూతాలు కావచ్చు ఈ కోటాను కోట్ల దూతలు కావచ్చు ఈరోజు ముల్లోకాలలో ఏదిని మనం తీసుకున్న దేవుని వల్లరా యేసుక్రీస్తు తర్వాత కలిగిందని మనకు అర్థం కావాలి అంటే మొట్టమొదటి వాడు పరలోకం కన్నతండ్రి అనుకుంటే ఆయనకు పుట్టుక మరణాలు లేవు రెండవవాడు మహరీణిని యేసుక్రీస్ తన కంటే అనుకుంటే ఆయన పుట్టుక కలిగినవాడు పుట్టుక కలిగిన వాడు ఎక్కడ పుట్టాడు అనగానే పరలోకంలో పుట్టాడు పల పరలోకంలో కలుగ చేయబడ్డాడు రెండు వేల సంవత్సరాల క్రితము ఆ పరలోకములో ఉన్నవానికి శరీరాన్నిచ్చి దేవుడు మీదకి పంపించేశాడు అది ఆహ్వాన స్వార్థ మొదటి అధ్యాయముల్లో మరలా మొదటి వచ్చిన మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యము దేవుడై ఉండెను ఆది ఎందు ఉందట ఆ వాక్యము దేవుని యొద్ద ఉందట ఆ వాక్యము దేవుడై ఉన్నాడట ఎవరింత కనగానే పద్నాలుగు వచనంలో చెబుతున్నాడు అదే ఆధ్యానంలో చూడండి ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అన్నాడు ఆ వాక్యము శరీరాన్ని ధరించుకున్నాడు శరీరాన్ని ధరించుకున్నాడు దేవుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ఒక ఆకారాన్ని ధరించి ధరించుకొని శరీరాన్ని కలుగు చేయబడి శరీరాన్ని ధరించుకొని రెండు వేల సంవత్సరాల క్రితం మరియగారి గర్భం గుండా ఈ భూమి మీదకి వచ్చాడు చాలామంది ప్రపంచం అనుకుంటుంది ఏ సూక్రీస్త రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టినోడు అనుకుంటున్నారు కాదు కాదు పదిహేను వందల కోట్ల సంవత్సరాలకి పూర్వమే ఇంత అని చెప్పలేం ఎందుకంటే ఈ సృష్టి ఆరంభములోనే నేలమట్టి కూడా చేయబడక మునిపే ఇంకా చెప్పాలంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అనగానే ఈ ప్రపంచములో తండ్రి అయిన దేవుడు మొట్టమొదట కలుగ చేసుకున్నవాడు మొట్టమొదట కన్నవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు దేవుని వల్ల ఎందుకు ఈ విషయం అంటే ఒక పరిపూర్ణమైన జ్ఞానం కావాలి మనకు బైబిల్ పఠిస్తున్నాం సజీవుడైన దేవుణ్ణి మనం అంగీకరించాం రక్షణలో మనం ఉన్నామని చెప్పుకుంటే ఇది గుడ్డిగా మనం దేవుని కోణంలో గుడ్డిగా మనం ఉంటే ఎలా ఒక పరిపూర్ణమైన జ్ఞానం పరిపూర్ణమైన జ్ఞానం అసలు దేవుడు ఎవరు ఇదిగో ఏసుక్రీస్తు ఎవరు పరిశుద్ధాత్మ ఎవరు ఈ అనంతమైన సృష్టి ఏంటి వీటి అనకాతలున్న ప్రణాళిక ఏంటి ఇవన్నీ మనకు అర్థం కావాలి దేవుని వల్ల అందుకే నా పిల్లలు జ్ఞానవంతులు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాము అంటున్నాడు పౌలు గారు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాము జ్ఞానాన్ని బోధిస్తున్నాం అంటే ఓ క్రైస్తవుడు అనగానే జ్ఞానాన్ని చెప్పేవాడు జ్ఞానాన్ని చెప్పుకొని పోయేవాడు అంతేగాని ఏదో నామకే వస్తగా ఏదో బోధించేవాడు ఏదో అలా అలహోగా చెప్పేవాడు కాదు దేవుని వల జ్ఞాన సంపుటి కలిగిన వాడు కాబట్టి మన ప్రారంభం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన కుమారుడు అనేక కుమారులు జ్యేష్ఠుడు జ్యేష్ఠుడు అనగానే యేసుక్రీస్తు మొట్టమొదట పుట్టినవాడు ప్రారంభం ఆయనది ఆయన తర్వాతే ఈ అనంతమైన సృష్టి ఆయన తర్వాతే మరేదైనా మనకు అర్థం కావాలి ఇది యేసుక్రీస్తుని గురించినటువంటి సంభాషణ అనుకుంటే ఆది కాండ మొదట రెండో రెండవ వచ్చినాన్ని మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా ఈ సృష్టిని కలువ చేస్తున్నటువంటి ప్రారంభం ఈ ప్రారంభాన్ని గురించి మాట్లాడుతూ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని ఎవరట దేవుని ఆత్మ జలములపైన అల్లారు అల్లాడుచుండెను ఎవరింతకి దేవుని ఆత్మ కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే తండ్రి అయిన తదుపరి తండ్రి అయిన దేవుడు తదుపరి స్థానంలో యేసు క్రీస్తు వారు కనపడుతున్నాడు అనుకుంటున్నప్పుడు ఇదిగో ఒక ఆత్మను మరలా పరిచయం చేస్తున్నాడు ఈ సృష్టి ప్రారంభం ఇది జరుగుతున్న క్రమంలో దేవుని మరల దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండినగానే ఇదిగో ఒక పర్యవేక్షణ సూపర్వైజింగ్ అంటే సృష్టి జరుగుతున్నటువంటి కాలంలో ఇదిగో సూపర్వైజింగ్ చేస్తున్నాడు ఒక ఆత్మ పరిశీలన పరీక్ష దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అన్నాడు ఇప్పుడు ఈ మనసులో మనం జాగ్రత్తగా ఈ మాటను పెట్టుకుంటే దేవుని ఆత్మ ఏంటి అని మనం ఆలోచనలోనికి వెళ్ళిపోదాం యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం భూమిదికి వచ్చాడు ఇదిగో ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో తన స్థితిగతులు ఏంటో తండ్రి పంపగా నేను లోకానికి వచ్చానని చెప్పాడు మీకు ఇవ్వడానికి నేను వచ్చానని చెప్పాడు ఇవన్నీ చెప్పిన యేసుక్రీస్తు తన ముగింపు దశలో తాను వెళ్ళిపోతున్నటువంటి దశలో ఏసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట యోహాన్ స్వార్థ పదనాలుగా అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన మీరు జాగ్రత్తగా చూడగలిగితే పిల్లరా నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు మనకు అర్థం కావాలి మొదటి వచ్చినంలో చూడండి అదే పదా పదనాలుగో మొదటి వచనంలో మీ హృదయములను కలవరపడనీయకండి దేవుని ఎందు విశ్వాసముంచుతున్నారు నాయందును విశ్వాసముంచండి నేను మిమ్మల్ని అనాథలుగా విడవను అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తు వారితో ఉండి ఒకరోజు తన చివరి అంకములో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నటువంటి దశలో తన చుట్టూరా ఉన్నవారు ఆయన వెళ్ళిపోతున్నాడనే సాగరములో ఉంటున్నటువంటి కాలంలో ఏసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నటువంటి మాటే ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను నేను మిమ్మల్ని విడిచిపెట్టను నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద వండుటకు ఎల్లప్పుడూ ఆయన మీ యొద్ద ఉండటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియోగు ఆత్మను మీకు అనుగ్రహించును ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను కదా నేను వెళ్ళిపోతున్నాను కదా నేను వెళ్ళిపోతున్నాను నేను మా డాడీని అడుగుతాను నాన్నకు చెబుతాను ఏం చెబుతానంటే మీ యొద్ద ఉండుటకు ఎల్లప్పుడూ ఉండుటకు ఒక ఆత్మను పంపించమని నేను కోరుకుంటాను ఆయన మీ దగ్గరికి వస్తుండడు నేను వెళ్తున్నానని మీరు దుఃఖపడకండి నేను వెళ్ళినా కూడా వేరొక ఆయన్ని మీ దగ్గరికి పంపిస్తాను ఆయన ఎవరు అనగానే ఆయన అంటున్నాడు ఆదరణ కర్త ఆదరణ కర్త అంటున్నాడు ఉత్తరవాది ఆదరణ కర్తను పంపిస్తాను అన్నాడు పదిహేడు వచ్చిన ఏమంటున్నాడు లోకం ఆయన్ని చూడదు ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందుకోదు మీరు ఆయన్ని ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మల్ని అనాథలుగా విడవను మీ వద్దకు వస్తాను ఒక రోజుకి ఇదిగో లోకం ఆయన్ని చూడదు ఆదరణకర్తను లోకం చూడదు లోకానికి ఆయన కనపడు కానీ ఆయన మీలో ఉంటాడు మీలో నివాసము చేస్తాడు ఎవరింతకీ ఆదరణ కర్త ఆది కాండములో చెబుతున్న మాట ఏంటంటే జలములపైన ఆత్మ అల్లాడుచుండేనని చెబుతున్నాడు జలములపైన ఆత్మ అల్లాడుచుండెన్ అంటున్నాడు ఎవరింతకీ ఆత్మ కానీ ఏసుక్రీస్తు వారు మాట్లాడుతూ నేను వెళ్ళి మీకు వేరొక ఆదరణ కర్తను పంపిస్తాను అంటున్నాడు మరలా యోహాను స్వార్త పదహార అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చిన చూడండి పిల్లర నేను ఈ సంగతులను మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది నేను మీతో సత్యమును చెబుతున్నాను నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళలేదు అనుకోండి ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయన్ని మీ యొద్దకు పంపుదును నేను వెళితే ఆయన్ని మీ దగ్గరికి పంపిస్తాను నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళితే ఆదరణకర్త మీ దగ్గరికి వచ్చేస్తాను నేను పంపిస్తాను నేనే పంపించేస్తాను అంటే ఆదరణకర్త మీ దగ్గరకు రావాలంటే ఇప్పుడు నేను వండాలా వెళ్ళాలా నేను వెళ్ళాలి అంటున్నాడు దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను ఇది ఒక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను అంటున్నాడు ఏంటి ఆత్మ ఏంటి ఆదరణకర్త అని మనం పరిశీలిస్తున్నాం ఇది జాగ్రత్తగా మీరు ఆలోచించాలి ఏదో ఊరికే నాలుగు మాటలు చెప్పుకొని నిలిపోవటం కోసం కాదు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది మిమ్మల్ని విజ్ఞానవంతులుగా మార్చాలి బైబుల్ అంటే ఎంత గొప్పదో బైబిల్ పట్టుకున్నవాడు ఎంత జ్ఞానం ఈ ప్రపంచం గుర్తెరగాలి దేవుని వాళ్ళ ఏదో హలియ ఏసు రక్తం జే అని చెప్పేసి నాలుగు మాటలు అనుకుని పోవటం కాదు భక్తి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు అరవై ఆరు పుస్తకాలుగా మలిచి ఈరోజు మన చేతిలో పెట్టాడంటే నీకు ఈ గ్రంథంలో ఏముందో నీకు తెలియకపోతే ఎలా నీకు తెలియకపోతే ఎలా దేవుడిచ్చిన ఈ గ్రంథాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు దీని ఏంటి ఏమండి ఒక ప్రభుత్వం వారు ఏమండి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి దాన్ని పది సార్లు చదువుతాం ఒక ఉద్యోగ ప్రకటన కావచ్చు లేదంటే ఒక వ్యాపార ప్రకటనలు కావచ్చు లేదంటే ఒక భూములకు సంబంధించినటువంటి ప్రకటనలు కావచ్చు ఎందుకంటే దాన్ని చదవాలి దానిలో ఉన్నది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దీనిలో ఉన్నది నీకు అర్థం కావాలి ఇది చదివితను జ్ఞానవంతుడు అయిపోతావు అంతేకాని ఏదో తల కింద పెట్టేసుకొని పడుకోవడం ఇదిగో అనారోగ్యం వచ్చినప్పుడు మంచం మీద పెట్టుకోవడం పక్కలే పెట్టుకొని బైబిల్ పెట్టుకొని పడుకోవడం మన ఒంటి మీద ఉండటం కాదయ్య మన ఒంటి లోపల ఉండాలి పరిశుద్ధ గ్రంథం అనేది అది ఇంట్లో ఉండటం కాదు మన ఒంట్లో ఉండాలి పరిశుద్ధ గ్రంథం అనేది ఇంట్లో ఎన్ని బైబుల్స్ ఉన్నాయంటే ఇందుకు మా ఇంట్లో ఐదుగురు ఉండే ఐదు బైబుల్స్ ఉన్నాయని చెప్పకు ఇంట్లో ఎన్ని ఉన్నాయి కాదు నీ ఒంట్లో ఎంత ఉందన్నది దేవుడు చూస్తాడు నీ ఒంట్లో ఉండాలి అంటే సబ్జెక్ట్ అంతా మన బుర్రలో ఉండాలి అసలేంటో మనకు తెలియాలి అది తెలియపరచడం కోసమే ఇది ఈ సందర్భాన్ని మీకు వివరిస్తుంటున్నాను దేవుని వల్ల నేను వెళ్ళకపోతే మీకు మంచిది కాదు నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను ఆయన వచ్చి పాపాన్ని గుర్చియు నీతిని గుర్చియు తీర్పును లోకమును ఒప్పుకొన చేయును నేను వెళ్ళడం మంచిది నాయన నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు నేను వెళితే ఆదరణకర్త మీ దగ్గరకు వచ్చేస్తాడు ఆదరణకర్త మీ దగ్గరకు వచ్చేస్తాడు ఏం చేస్తాడు వచ్చి ఆదరణకర్త అనగానే ఇది ఒక పదహార వచ్చే మరల పన్నెండు నుంచి మీరు జాగ్రత్తగా చూడగలిగితే పదహారో అది వ్యవాహాన స్వత్ నేను మీతో చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నవి కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన ఎవరింతకు అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును నేను ఇప్పుడు ఎన్నో చెప్పాలని నాకు ఉంది కానీ ఈ ఇది టైం కాదు ఇప్పుడు నేను చెప్పినా కూడా మీరు సహించుకోవడం మీ వల్ల కాదు అయితే ఆయన అనగానే ఆదరణకర్త ఈ ఆదరణకర్తకి మరొక పేరు ఏంటంటే సత్యస్వరూపియగు ఆత్మ సత్య స్వరూపియో ఆత్మ ఉత్తరవాది ఏమండి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించు అంటే ఎన్ని పేర్లు మాట్లాడుతున్నాడో ఆత్మ గురించి మనకు అర్థం కావాలి ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును ఒక పరిపూర్ణమైన జ్ఞానములోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాడు సర్వసత్యములోనికి ఆయన మిమ్మల్ని తీసుకొని పోతాడు కింది మాటలు ఏమంటున్నాడు ఆయన తనంతట తానే ఏమి బోధించక వేటిని వింటాడో వాటిని బోధించి సంభవింబవ సంగతులను మీకు తెలియచేయను ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయను గనక నన్ను మహిమపరచును నన్ను మహిమపరచును అంటే ఓ సర్వసములోనికి మిమ్మల్ని తీసుకొని వెళతాడు ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడు ఆయన ఎవరు అంటే ఉత్తరవాది ఆదరణ కర్త కర్త సత్య స్వరూపియ ఆత్మ ఎవరింతకీనా ఒకసారి మనసు పెట్టండి ఇన్ని పేర్లతో పిలవబడుతున్నటువంటి ఈ ఆకారం ఏంటి ఒకసారి ఆలోచించండి దేవుని వాళ్ళ ఈ ఆకారం ఏంటి దేని గురించి దేవుడు చెప్పాలనుకుంటున్నాడు దేవుని వాళ్ళరా ఏదో చెప్పాలని ఏదో గుడ్డిగా రాయటం లేదు బైబుల్లో దేవుని వాళ్ళరా దేవుడు ఒకటి చెప్పాడు అంటే అది మన జీవితాలకు అది చాలా ప్రాముఖ్యమైనది అని మనకు అర్థం కావాలి నేను వెళ్ళడం వల్ల ఆయన మీ దగ్గరికి వస్తాడు ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు బోధిస్తాడు నేను వెళ్ళి ఆయన్ని మీకు పంపించేస్తాను ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఎల్లప్పుడు ఉండటం కొద్ది కాలమా ఏసు క్రీస్తు ఉన్నది ముప్పై మూడున్నర సంవత్సరాలు అయితే ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ ఎల్లప్పుడూ మనతో ఉండడానికి ఎల్లప్పుడూ మనతో ఉండడానికి అంటే ఏసు క్రీస్తు వెళ్ళి ఈ భూమి మీదకి సత్యస్వరూపి అయిన ఆత్మను పంపించాడు అని మనకు అర్థమైతే ఈ పంపించిన వాడు ఇప్పటికీ ఉన్నాడా భూమి మీద అంటే ఉన్నాడు ఉన్నాడు అంటే కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసుక్రీస్తు భూమి మీద ఉంటే ఈ యొక్క ఆదరణకర్త మాత్రము ఇప్పటికి రెండు వేల సంవత్సరాలైంది ఈ భూమి మీదకి వచ్చి ఇంకెంతకాలం ఉంటాడనగానే క్రీస్తు రెండవ రాకడ వరకు ఈ భూమి మీద ఆదరణకర్త సత్య స్వరూపి అయిన ఆత్మ ఇదిగో ఉండవలసినదే ఉండవలసినదే ఎవరింతకీ ఆత్మకు ఒకసారి ఆలోచించండి బైబుల్ ఎప్పుడు చదువుతున్నప్పుడు దేవుని దాటి దాటివేసుకుంటూ మనం వెళ్ళిపోకూడదు దేవుని వారు ప్రతి పదానికి క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తూ ఉంటుండాలి పరిశోధనాత్మకంగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటుండాలి అందుకనే యోహాన్ స్వార్థ ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనంలో మాట్లాడుతున్న మాటను జాగ్రత్తగా చూడగలిగితే యోహాన్ గారు తన గ్రంథంలో రాస్తున్న మాట చూడండి లేఖనములు ఎందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అంటున్నాడు లేఖనముల ఎందు నిత్యజీవం కలదని లేఖనముల ఎందు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారన్నాడు నోట్ ఏమన్నాడు పరిశోధించుడి అంటున్నాడు చూసారా అంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ వాక్యము దేవుడు మనకి అనుకుంటే ఈ వాక్యములో ఏముందట నిత్య జీవము నిత్య జీవము ఏమండి అనంతపురం ప్రాంతాల్లోకి వెళితే పొలాలలో పొలము దుక్కిలో రైతులు ఏదో ఎత్తుకుతూ ఉంటూ కనపడుతుంటుంటారు దేవుని వాళ్ళ ప్రాంతాల్లో ఏంటి అనగానే అక్కడ డైమండ్స్ దొరుకుతున్నాయట పొలంలో వజ్రాలు దొరుకుతున్నాయట వజ్రాలు దొరుకుతున్నాయి కాబట్టి ఇదిగో రైతులు అంత పొలాల్లో ఎతుకుతుంటున్నారు పొలాల్లో ఎత్తుకుతూ ఉంటున్నారు పిల్లరా చూసారా ఎందుకయ్యా ఈ మట్టిలో మట్టి అయిపోతున్నారు ఈ మట్టిలో మట్టిగా మారిపోతున్నారు ఏంటి అనగానే ఆయన అంటున్నారు ఇది వజ్రాలు దొరుకుతున్నాయండి వజ్రాలు దొరుకుతున్నాయండి దొరుకుతుందో గ్యారంటీ లేదు కానీ దేవుని వల్లరా లేఖనాలను వెతికితే లేఖనాలను పరిశోధిస్తే పరిశుద్ధ గ్రంథం ఏం చదివిస్తుందంటే యందు నిత్య జీవము నిత్య జీవం లోపు బ్రతుకులో ఉపయోగపడే ఒక వజ్రం కోసమే అహర్నిశలు కష్టపడి మట్టిలో మట్ట ఎత్తుకుతున్న మానవ జీవితాలను చూస్తుంటున్నప్పుడు దేవుని వల్లరా పరలోకము నిత్యజీవాన్ని నీకు ఇచ్చేటువంటిది ఈ లోకంలో ఒకటి ఉంది అనగానే అది పరిశుద్ధ గ్రంథం అని మనకు అర్థమైతే దేవుని అనరు ఈ పరిశుద్ధ గ్రంథంలో నిత్య జీవం కోసం నువ్వేం పాకులాడుతున్నావో చెప్పు నిత్యజీవం కోసం నువ్వేం ఎత్తుకుతున్నావో చెప్పండి దేవుని అనరు బైబిల్ చదవక ఎంత కాలమైంది ఒకసారి ఆలోచించండి మీకు మీరు ఆలోచనలు పెట్టండి బైబిల్ తెలియక కాలమైంది ఇది ఆదివారం వచ్చిందంటే బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్ళిపోవడం ఆ రోజు దాని మీద ఉన్న ఆ డస్ట్ అంతా అటు ఇటు కొట్టేసి మందిరానికి వెళ్ళేసి మరలా వచ్చేసి ఆ అలమరలో బైబిల్ పడేసి మరల శరామామూలలో లోకంలో బ్రతుకుతుంటున్నప్పుడు ఈ మాత్రం దానికి దేవుడు మనకు నిశ్చయం ఇస్తాడా ఆలోచించడు ఈ మాత్రం దానికి మనకి నిత్యత్వాన్ని దేవుడు ప్రసాదిస్తాడా లేదు దేవుని వల్లరా ఓ మహాలోకపు నిత్య జీవాన్ని మనం సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న మన బ్రతుకులో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే లేఖనములు ఎందు నిత్య కలదు అని మీరు పరిశోధించండి పరిశోధించండి ఎందుకంటే ఈ పరిశోధనలో తండ్రి అయిన దేవుడు ఎవరో నీకు తెలియాలి యేసుక్రీస్తు వారి ఎవరో నీకు తెలియాలి ఇదిగో ఆ తర్వాత ఆదరణకర్త ఎవరో కూడా మనకు తెలియాలి ఇది మనకు తెలియాలి ఈ సబ్జెక్టు మనకు తెలియాలి కాబట్టి తండ్రి అనే దేవుడు పుట్టుక మరణాలు లేనివాడు యేసుక్రీస్తు అనగానే నా కుమారుడు అన్నాడు నా కుమారుడు అన్నాడు అంటే ఏసుక్రీస్తు ఇప్పుడు తండ్రికి ఏమై ఉన్నాడు కుమారుడై ఉన్నాడు కుమారుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దైవత్వాన్ని కలిగిన దేవుడిగా ఉన్నాడు దేవుడుగా మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు దేవుని వల్ల ఇది మనకు అర్థమైతే కలిగి ఉన్నది ఏది యేసుక్రీస్తు లేకుండా కలగలేదు మరి ఆ జలములపైన అల్లాడుచున్నటువంటి ఆత్మ ఎవరు ఏసుక్రీస్తు వారు ఎల్లి పంపిస్తానన్న కర్త ఎవరు ఈ కర్తకున్న పేరేంటి ఈ కర్తకు ఏసుక్రీస్తుకున్న రిలేషన్ ఏంటి ఈ కర్తకు పరలోకమందున్న తండ్రికున్నటువంటి ఇదిగో ఆ రిలేషన్ ఏంటి ఆ బంధం ఏంటో మనకు అర్థం కావాలి ఇదే మనల్ని పరిపూర్ణ స్థితిలోనికి తీసుకుని వెళ్ళేది పిల్లల కాబట్టి ఈ ప్రస్థానంలో ఇది రెండో భాగాన్ని మరో అద్భుతమైన మాటల్లో మీకు తెలియపరచడానికి నేను సిద్ధపడతాను రేపటి కోసం ఎదురు చూడండి తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం పిల్లరా దయగల తండ్రి కృపగలను ఆయన మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను ఒక పరిపూర్ణమైన జ్ఞానములోనికి మీ పిల్లలను నడిపించటకు ప్రయత్నపరుచుంటుండగా పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రించిన ఆయన మీ పిల్లలతో మీరు మాట్లాడండి తండ్రి మీ పిల్లల హృదయాలను వెలిగించండి మీ యొక్క కాపుదల భద్రతనిచ్చి తండ్రి ఇదిగో జ్ఞానవంతులుగా మీ పిల్లలుగా మమ్మల్ని మరచి తండ్రి ఓ నిత్యత్వం కొరకు మమ్మల్ని నాయన వేగిరపడినట్లు కృప చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమానికి నాంది పలికిన మీ పిల్లల కుటుంబాలను చల్లగా దీవించండి కాచి కాపాడండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ పిల్లలకు నాయన మీ మేలును అనుగ్రహించండి కృపాక్షేమములు మాకు ప్రసాదించిన నాయన మా ద్వారా మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకునమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్న తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుడి ప్రేమ రక్షకుడైన క్రీస్తు వారి యొక్క కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము శాశ్వత కాలం మనందరికీ తోడే నడిపించినగాక ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలండి